నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ నైన్ టుడే. నా పేరు శ్రీదేవి. నేటి ముఖ్యాంశాలు. దసరా తర్వాత సుడిగాలి పర్యటనకు రెడీ అవుతున్న టీఆర్ఎస్. డిసెంబర్ కల్లా పోలవరం పూర్తి చేయాలన్న చంద్రబాబు. తెలంగాణలో మరో పరువు హత్య. నేటి నుంచి తెలంగాణలో బతుకమ్మ వేడుకలు. 20 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాట్లు. గులాబీ అధినేత కేసీఆర్ అన్ని నియోజకవర్గాలలో ప్రచారానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. 50 రోజుల్లో 115 సెగ్మెంట్ల సభలకు సన్నద్ధమవుతున్నారు. ప్రచార శైలిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్న కేసీఆర్ స్థానికంగా ఎదురయ్యే నిరసనలకు ఎక్కడికక్కడ ప్రభుత్వ చర్యలను విధించాలని నిర్దేశించారు. ఎన్నికల షెడ్యూల్డ్కు ముందే 105 మంది అభ్యర్థులను ప్రకటించి ప్రచారానికి పంపిన కేసీఆర్కు తాను అన్ని నియోజకవర్గాల్లో పర్యటించేలా ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పటికే 4 సభల్లో పాల్గొన్న గులాబీ దళం అధినేత కేసీఆర్ మిగతా సెగ్మెంట్లు అన్నీ కవర్ అయ్యేలా పార్టీలో చర్చలు జరుపుతున్నారు. అవసరమైతే రోజు 2 సభలకు హాజరయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ముందుగా పార్టీకి కొంత ఇబ్బందులున్న నియోజకవర్గాల్లో సభలు నిర్వహించనున్న కేసీఆర్ వారంలో షెడ్యూళ్లు ఖరారు చేసే అవకాశం ఉంది. ఇదే సమయంలో టికెట్ దక్కించుకున్న అభ్యర్థులు ప్రచారంలో ముమ్మరంగా దూసుకెళ్తున్నారు. అయితే కొందరికి ప్రజల నుంచి నిరసనలు తప్పడం లేదు. మంచిర్యాల జిల్లా జన్నారంలో ఖానాపూర్ అభ్యర్థి రేఖానాయకు చేదు అనుభవం ఎదురైంది. 4.5 ఏళ్లలో ఒక్కసారి కూడా మా గ్రామానికి రాకుండా ఇప్పుడు ఎందుకు వచ్చారంటూ ప్రజలను నిలదీయగా టీఆర్ఎస్ కార్యకర్తలు సైతం సమాచారం లేకుండా ఊరికి రావడం ఏంటని ప్రశ్నించారు. భూపాల్పల్లి జిల్లా ఏటూరు నాగరంలో మంత్రి చందులాల్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. చందులాల్ని తప్పించుకుంటే ఇండిపెండెంట్గానైనా బరిలోకి దిగుతామని ములుగు తెరాస అసమ్మతి నేత హెచ్చరించారు. ఖమ్మం జిల్లా వైరాలో మాజీ ఎమ్మెల్యే మదన్లాల్కు టిక్కెట్టు ఇవ్వద్దంటూ అసమ్మతి వర్గీయులు నిర్వహించిన ర్యాలీ ఘర్షణకు దారితీసింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మంచిరెడ్డి కిషన్ రెడ్డికి వ్యతిరేకంగా కార్యకర్తలు ప్రజా ఆవేదన సభను నిర్వహించారు. మరోవైపు తెరాస టిక్కెట్టు ఖరారు చేయకపోయినా ప్రచార బరిలో దిగిన చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బోడిగ శోభకు చేదు అనుభవం ఎదురైంది. తమ గ్రామాలకు ఎటువంటి అభివృద్ధి చేయకుండా ఓట్లు ఎలా అడుగుతారంటూ శోభను కొల్మికుంట గ్రామస్తులు అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తకు దారితీసింది. ఖాడ్నాపూర్లో బోడిగ శోభ తరపున ప్రచారానికి వెళ్లిన ఆమె అనుచరులకు అదే నిరసన సెగ తగిలింది. ప్రచార సరణిని ఎప్పటికప్పుడు ఫోన్ ద్వారా ఆరా తీస్తున్న కేసీఆర్ స్థానికులకు లేవనెత్తిన సమస్యలపై ధీటుగా స్పందించాలని అభ్యర్థులకు సూచిస్తున్నారు. తెరాస సర్కార్ ప్రతి సమస్యకు పరిష్కరణ ప్రయత్నించిందంటూ నచ్చజెప్పాలని నేతలకు సూచించాడు కేసీఆర్. పోలవరం ప్రాజెక్టు పనులు వేగం పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు ఆదేశించారు. పునరావాస గృహాల నిర్మాణంలో అధికారులు తమ తమ లక్ష్యాలను నిర్దేశించుకుని పనిచేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ఇప్పటి వరకు 59.01% పనులు పూర్తయినట్లు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. అమరావతి సచివాలయంలో పోలవరం సహా ఇతర ప్రాధాన్య జనవరుల పథకాలపై చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్షించారు. పోలవరం పునరావాస పనులను డిసెంబర్ కల్లా పూర్తి చేయాలని, నిర్వాసితుల గృహాల నిర్మాణం వేగం పెంచాలని నిర్దేశించారు. ఇందుకోసం అవసరమైన భూసేకరణను యుద్ధ ప్రాతిపదికంగా చేపట్టాలని ఆదేశించగా పశ్చిమ గోదావరిలో పూర్తయిందని అధికారులు వివరించారు. పర్యావరణ అనుమతులకు సంబంధం లేని ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేయాలని చంద్రబాబు ఆదేశించారు. తెలంగాణలో మరో పరువు హత్య కలకలం రేపింది. కరీంనగర్ జిల్లాలోని శంకరపట్నం మండలం తాడికల్లో గడ్డి కుమార్ అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కుమార్ మరణానికి ప్రేమ వ్యవహారమే కారణమని పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కుమార్ అదే గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. ప్రేమ విషయంలో అమ్మాయి కుటుంబ సభ్యులు కుమార్తో గొడవ పడ్డట్లు తెలుస్తుంది. యువతిని మర్చిపోవాలని లేదంటే చంపేస్తామని యువకుడిని చాలాసార్లు హెచ్చరించారు. అయినప్పటికీ ఆ యువతితో కుమార్ ప్రేమను కొనసాగించాడు. ఈ క్రమంలో గత రాత్రి తాడికల్ శివారులో శివమ్మాయి కనిపించాడు. అమ్మాయి బంధువులే కుమార్ని హత్య చేశారని యువకుడి కుటుంబీకులు ఆందోళనకు దిగారు. యువతి బంధువులు బెదిరిస్తున్నారని పోలీసులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. అక్కడికి వచ్చిన పోలీసులపై తిరగబడి పోలీసు వాహనంపై రాళ్లు రువ్వారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పరిస్థితి ఉధృతంగా మారడంతో పోలీసులను భారీగా మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. విచారణ జరిపి చర్యలు చేపడతామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళన సద్దుమరిగింది.
తెలంగాణ పూల పండుగ బతుకమ్మ వేడుకలకు సర్వం సిద్ధమైంది. నేటి నుంచి ఈ నెల 17 వరకు జరిగే ఉత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ భాషా సంస్కృతి శాఖ ఏర్పాటు చేసింది. తెలంగాణ ప్రభుత్వం తీరొక్క పూల పండుగకు మొత్తం 20 కోట్లు కేటాయించింది. ఈ నెల 15న ప్రతి జిల్లా కేంద్రంతో పాటు హైదరాబాద్లో దివ్యాంగులు బతుకమ్మ వేడుకలో పాలు పంచుకోనున్నారు. బతుకమ్మను విజయవంతం చేసేందుకు బ్రహ్మకుమారి సంస్థ ముందుకొచ్చింది. బ్రహ్మకుమారి అంతర్జాతీయ శాఖలు ప్రభుత్వంతో కలిసి అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, సింగపూర్, లండన్, డెన్మార్క్ వంటి దేశాలలోనూ బతుకమ్మ సంబరాలు నిర్వహించనున్నారు. ఈ ఏడాది వేడుకలలో కజకిస్తాన్, రష్యా, టర్కీ, సింగపూర్, ఇండోనేషియాతో పాటు మొత్తం 25 దేశాల వనితలు ప్రత్యేక ఆకర్షణ కానున్నారు. ఈ నెల 17న ట్యాంక్ బండ్పై ముగింపు వేడుకలు అమ్మరాన్ అంటేలా అలరించనున్నారు. హైదరాబాద్ శ్రీపీఠం అధిపతి స్వామి పరిపూర్ణానంద భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షాని కలిశాడు. ఢిల్లీలో అమిత్ షా నివాసంలో జరిగిన ఈ భేటీలో తెలుగు రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చ జరిగినట్లు తెలిపారు. భారత జనతా పార్టీ తరఫున ప్రచారం చేసే అంశంపై పార్టీ పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకున్న తర్వాతే అన్ని అంశాలు వెల్లడిస్తానని ఈ భేటీ తర్వాత పరిపూర్ణానంద అన్నారు. ఆహ్వానం మేరకు ఇక్కడికి రావడం, వారితో సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. వారితో కొన్ని విషయాలు చర్చించిన తర్వాత వారు కూడా ఏ రకంగా వారు నిర్ణయిస్తారో, ఏ రకంగా వారు వారి అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తారో దానికి తగ్గట్టుగా భవిష్యత్తులో ముందు ముందు కార్యక్రమాలు అవన్నీ ఉంటాయి. నా ఆసక్తి అనేటువంటిది ఇక్కడ ప్రధానం కాదు. ఆధ్యాత్మికం వేరు, రాజకీయం వేరు, సామాజికం వేరు అనుకోవడం కూడా పెద్ద విశేషమేం కాదు. అభిప్రాయం అయిన తర్వాతనే నిర్ణయం అవుతుంది. ఆ నిర్ణయం అయిన తర్వాత నేను తప్పకుండా మీడియా ముందు వచ్చి అన్ని వ్యక్తపరుస్తాను. పోలవరం నిర్వాసితుల సమస్యల పట్ల తెలుగుదేశం సర్కారు నిర్లక్ష్యం ప్రదర్శిస్తుందంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. ప్రజా పోరాట యాత్రలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం బహిరంగ సభలో పవన్ పాల్గొన్నారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు చంద్రబాబు భయపడుతున్నారని పవన్ హేళన చేశారు. 14,000 రహదారులు ఎక్కడ వేశారో చూపించాలని మంత్రి లోకేష్ ను ప్రశ్నించారు. తనను విమర్శిస్తున్న మంత్రి జవహర్ కు దళితులపై జరుగుతున్న దాడులు కనిపించడం లేదా అని పవన్ ప్రశ్నించారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో శ్రీ ఉమా ఎక్స్ప్రెస్ బస్సు సీజ్ చేశారు. పలాస సమీపంలోని పాత జాతీయ రహదారిలో బెరహంపూర్ నుంచి గునుపూర్ వెళ్తున్న శ్రీ ఉమా ఎక్స్ప్రెస్ బస్సులో పరిమితికి మించి ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. పలాస మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ప్రకాష్ రావు స్పెషల్ డ్రైవ్ లో భాగంగా తనిఖీలు నిర్వహిస్తుండగా అధిక మొత్తంలో ప్రయాణికులు ఉండటాన్ని గుర్తించారు. 36 మంది ప్రయాణికులకు మాత్రమే అనుమతి ఉండగా 75 మంది ప్రయాణికులు ప్రయాణించడాన్ని గుర్తించిన బస్సును సీజ్ చేశారు. 36 సీట్లకు గాను అదనంగా సీట్లు వేసి నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణికులతో కిక్కిరిసిపోయిన అధిక లోడుతో ప్రయాణికులు వెళుతున్న శ్రీ ఉమా ఎక్స్ప్రెస్ బస్సును సీజ్ చేసి పలాస ఆర్టీసీ డిపోకు తరలించినట్లు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ప్రకాష్ రావు వెల్లడించారు. దసరా పండుగ సందర్భంగా స్పెషల్ డ్రైవర్లను ముమ్మరం చేస్తున్నట్లు ఎంవీఐ చెప్పారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ ఎల్సీ గేటు సమీపంలోని కాలువ వద్ద వ్యక్తి మృతి చెందాడు. మృతుడు కాశీబుగ్గ సమీపంలోని అంబుసోలికి చెందిన మండవల్లి ఆనందరావుగా పోలీసులు నిర్ధారించారు. కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతుడు ఫిట్స్ వ్యాధితో మృతి చెంది ఉంటాడని స్థానికులు పోలీసులు పేర్కొంటున్నారు. కృష్ణా జిల్లా నందిగామ కంచికచెల్లనందు పార్లమెంటు సభ్యుల నిధులతో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ హాల్, టాటా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టెలిమెడిసిన్ సెంటర్ మరియు 3 అంగన్వాడీ కేంద్రాలు ప్రారంభోత్సవం చేసిన విజయవాడ పార్లమెంటు సభ్యులు కేసీని నాని మరియు నందిగామ శాసనసభ్యురాలు తంగిరాల స్వామి పాల్గొన్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్
విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 265 గ్రామాల్లో ఆరోగ్య భద్రత ధ్యేయంగా దాదాపు 3 సంవత్సరాల నుంచి కూడా టాటా ట్రస్ట్ ద్వారా పనిచేస్తూ ఉన్నాం. ఈ గ్రామాల్లో ఉన్నటువంటి దాదాపు 10 లక్షల మందికి ఇప్పటికే ఉచిత ఆరోగ్యం ఏదైతే టాటా ట్రస్ట్ నెట్వర్క్లో హాస్పిటల్స్ 116 ఉన్నాయో డెలివరీ దగ్గర నుంచి కూడా చనిపోయే వరకు ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీలో కవర్ అవునటువంటి అన్ని, అట్లాగే పేదవాళ్ళు ధనికులని తేడా లేకుండా అందరికీ కూడా ఆరోగ్య భద్రత కల్పించినటువంటి పరిస్థితి కూడా ఈ దేశంలోనే విజయవాడ పార్లమెంట్లో మాత్రమే ఉంది, ఇంకెక్కడ కూడా ఉండదు, ఉండబోదు కూడా. టాటా ట్రస్ట్ వారి సహకారంతో ఇవాళ మళ్ళీ 22 టెలిమెడిసిన్ సెంటర్లు ఇప్పటికే ఓపెన్ చేసాం. కంజించేరులో కూడా ఎమ్మెల్యే గారు నేను కలిసి, దగ్గర స్వామి గారు నేను కలిసి కంజించేరులో ఈ టెలిమెడిసిన్ సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది. అన్నీ కూడా వైద్యులు కానీ వైద్య పరీక్షలు కానీ అన్నీ ఫ్రీగా జరుగుతాయి. అలాగే మందులు మాత్రం 30% అది మార్కెట్ కాస్ట్లో ఇక్కడ క్వాలిటీ మందులు ఇవ్వడం జరుగుతుంది. ప్రజల ఆరోగ్యమే భద్రతగా పనిచేస్తూ ఉన్నాం. యునిక్ కైండ్ ఇది, ఎక్కడా కూడా దేశంలో లేదు. అట్లాగే ఇవాళ 900 అంగన్వాడీ సెంటర్స్ కూడా 24 రూరల్ కాన్స్టిట్యూన్స్లో 900 అంగన్వాడీ సెంటర్స్ కూడా పిల్లలు ఈ దేశానికి రాబోయే భవిష్యత్తుకి పౌరులు, ఈ దేశం బాగుండాలంటే పిల్లలు బాగుండాలనే దాంతో మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క మార్గదర్శకత్వంలో ఇవాళ టాటా ట్రస్ట్ ద్వారా ఒక్కొక్క అంగన్వాడీ సెంటర్కి 3 లక్షల 50 వేల రూపాయల సరఫరా ఇచ్చి కార్పొరేట్ ప్రీ స్కూల్ కంటే బాగా అంగన్వాడీ సెంటర్ని బిట్పే చేసాం. అంత దాంట్లో ఇవాళ 3 సెంటర్లు ఇవాళ అంగన్వాడీ సెంటర్లు ఇవాళ నేను ఎమ్మెల్యే గారు ప్రారంభం చేయడం జరిగింది. కాబట్టి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కావాల్సినటువంటి వైద్యం కానీ విద్య కానీ ఉపాధి కానీ వీటి మీద విజయవాడ పార్లమెంట్లో దృష్టి పెట్టాం. టాటా ట్రస్ట్ వారు బాగా సహకరిస్తూ ఉన్నారు. ఇటువంటి యునిక్ ప్రోగ్రామ్ దేశంలో ఎక్కడ లేదు. కాబట్టి అన్ని రకాలుగా కూడా వాళ్ళ సంక్షేమం అని వైద్యం అని అభివృద్ధి అని కూడా అన్ని రకాలుగా కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క మార్గదర్శకత్వంలో ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అట్లాగే 35 ఏళ్ళు గొట్టి ముక్కల గ్రామస్తుల కళ, 3 వంతెన్లు గొట్టి ముక్కల గ్రామంలో 35 ఏళ్ళ నుంచి కూడా చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు ప్రజలు. అక్కడ వాగు వస్తే మనుషులు కూడా కొట్టుకెళ్ళిపోయిన పరిస్థితి ఉందని చెప్పి 3 నెలల క్రితం గత జులై 16వ తేదీన నేను ఎమ్మెల్యే గారు వెళ్తే అక్కడ ప్రజలందరూ కూడా మాకు వివరించడం జరిగింది. మేమిద్దరం కూడా అక్కడికి వెళ్ళి ప్రత్యక్షంగా ఆ ఇబ్బంది కూడా చూసాం. చూసిన తరుణంలో వెంటనే ఇప్పుడు 3 బ్రిడ్జ్లు శాంక్షన్ చేసాం. రేపు పండగ అవగానే దానికి శంకుస్థాపన చేస్తాం. అట్లాగే పరిటేల్లో కూడా ఒక బ్రిడ్జ్ శాంక్షన్ చేయడం జరిగింది. నక్కల వాగు మీద కూడా ఒక బ్రిడ్జ్ శాంక్షన్ చేసాం. ఈ 4 బ్రిడ్జ్లు దాదాపు 30 ఏళ్ల కళ, కంజించేళ్ల ప్రాంత వాసులకి, కొట్టిముక్కల వాసులకి, బరిడేల వాసులకి. కాబట్టి ఇచ్చిన మాట ప్రకారం 3 నెలల లోపే శాంక్షన్ తీసుకొచ్చాం. రాబోయే 10-15 రోజుల్లో శంకుస్థాపన చేస్తాం. తొందరలోనే మనల్ని కూర్చోదేట కూడా ప్రయత్నం చేస్తాం. ఏది ఏమైనప్పటికీ అభివృద్ధి సంక్షేమం ప్రజల అవసరాలు ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ నాయకులు పనిచేస్తారు. కాబట్టి ఇంకేదైనా సరే డెవలప్మెంట్ ఓరియంటెడ్గా మనం దృష్టికి వచ్చి ప్రతి ఒక్కటి కూడా టేక్ కేర్ చేస్తాం. కాబట్టి మనం ఏదైతే ఈరోజు ప్రజలకు వాగ్దానం చేసామో వాగ్దానం చేసిన దానికంటే ఎక్కువే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేసింది. అటు రైతులకు కానీ ఇటు డ్వాక్రా మహిళలకు కానీ ఏ రకంగా చూసుకున్నా మరి ఇవాళ ఇబ్బందులు లేనటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తీర్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దొరుకుతుంది. ఐటీ దాడులపై స్పందించిన విజయవాడ పార్లమెంటు సభ్యులు కేసినేని నాని, ఐటీ దాడులు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాము, మా వద్ద ఎటువంటి నల్లధనం లేదు, మాపై ఐటీ దాడులు చేసే అధికారులు చేతులు ముడుచుకుని వెనితిరడం తప్ప ఏమి చేసేది లేదని కేసినేని నాని అన్నారు. వాళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. కానీ ఎవరైనా ఐటీ అధికారులు దాడి చేస్తే ఏం చేస్తారు? నల్లధనం పట్టుకెళ్తారు. నల్లధనం లేదా ఏం చేస్తారు? చేతులు కడుక్కొని అందరికి వెళ్ళిపోతారు. కాబట్టి మనం దాని గురించి పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు. ఏదైనా సరే ఎదుర్కోవడం మేము సిద్ధంగా. లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టుడే. ప్రజాశ్రేయసే మా లక్ష్యం.